Hi friends, welcome to my channel. Neni vala meeku fruit custard cheyadam chupistanu. Dan kosam munduga nenu milk boil chesukunanu. Nenu idi gold milk teeskunanu ante double fat milk anamata, whole milk idi. So gold packet ane ekkadaina adigithe cheptesaru. So custard powder idi. Custard powder lo nenu water add chesukuntunanu. డైరెక్ట్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసేస్తే ఉండలు ఉండలుగా కట్టేస్తుంది. ఇందులో కార్న్ ఫ్లవర్ ఉంటుంది కాబట్టి, సో ఇది చాలా థిన్గా ఉంటుంది, ఈజీగా బాల్స్ కట్టేస్తుంది. సో మనం ఫస్ట్నే దీన్ని వాటర్లో యాడ్ చేసుకొని థిన్ లిక్విడ్ లాగా చేసుకోవాలన్నమాట. కావాలంటే ఇంకొన్ని వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది కస్టర్డ్ పౌడర్, ఇది వాడుతున్నాను నేను వీక్ ఫిల్ కస్టర్డ్ వెనీలా ఫ్లేవర్. మీకు వేరే ఫ్లేవర్స్ అవైలబుల్ ఉంటే స్ట్రాబెరీ అలాంటివి కూడా వాడుకోవచ్చు. దీన్ని మీరు ఎంత థిన్గా ఒక ఉండ కూడా లేకుండా ఎంత బాగా చేసుకుంటే మీ కస్టర్డ్ అంత సక్సెస్ అవుతుందన్నమాట. ఓకే, ఇప్పుడు మనం దీన్ని మిల్క్లో యాడ్ చేసేద్దాం. అలా కలుపుకుంటూ మిల్క్లో యాడ్ చేసేయండి. ఓకే, ఇప్పుడు ఆ మిల్క్ని మిక్స్ చేసుకోండి కింద నుండి పైకి. బాగా కలపండి, ఇక్కడ కూడా బాల్స్ కానీ లంప్స్ కానీ ఫాల్ కాకుండా. ఓకే, మనం దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుతాం. ఇప్పుడు నేను ఇది ఎంటీఆర్ బాదం డ్రింక్ మిక్స్ ఉంది కదా, ఈ పౌడర్ కూడా ఒక 2 స్పూన్స్ అందులో యాడ్ చేశాను నేను. ఓకే, ఒక 5 మినిట్స్ పెట్టాను మీడియం ఫ్లేమ్లో. చూడండి, థిక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఇలా మనం చెక్ చేసుకుంటూ ఉండాలా, కన్సిస్టెన్సీ కొంచెం చేంజ్ అవుతుందన్నమాట. థిన్ లిక్విడ్ నుంచి కొంచెం థిక్ అలా ఫైనల్లీ జెల్లీ లాగా అవుతుంది ఈ కస్టర్డ్. ఇది కూడా కొంచెం మిక్స్ చేస్తూ ఉండాలి మీ మధ్య మధ్యలో, లేదు అంటే అడుగున మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనం షుగర్ వేసుకుందాం ఇందులో. బెల్లం కూడా వేసుకోవచ్చు, ఇది నేను గెస్ట్ కోసం చేస్తున్నాను కాబట్టి షుగర్ వేస్తున్నాను ఇందులో. మా ఇంటికి గెస్ట్ వస్తున్నారు, వాళ్ళకి వాళ్ళు ఆల్రెడీ డిన్నర్ చేసి వస్తారంట. సో నేను జస్ట్ ఒక డెజర్ట్ లాగా ఇది ప్రిపేర్ చేస్తున్నాను. నాకైతే చాలా ఇష్టం ఇది. నాకు ఎప్పుడైనా ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే నేను ఖచ్చితంగా ఇది చేసుకుంటాను. ఒక 3 స్పూన్స్ యాడ్ చేశాను షుగర్. అది మిక్స్ చేసుకోండి షుగర్ని బాగా. చూడండి, బాగా అయింది కన్సిస్టెన్సీ. ఓకే, ఒక 5 మినిట్స్ ఇలా ఉంచేసుకుందాము లో ఫ్లేమ్లో షుగర్ మాడిపోకుండా. ఓకే, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మన కస్టర్డ్. సో చూడండి, పైన మీగడలాగా పట్టేసింది, చల్లారుతుందన్నమాట. చల్లారటానికి పడితే అలా పైన మీగడలాగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఇందులో ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం. ఆ కస్టర్డ్ని కొంచెం ఫ్రిడ్జ్ ఉంచుకోండి చల్లారే వరకు. తర్వాత నేను మస్క్ మెలన్, బనానా తీసుకున్నాను, నట్స్ తీసుకున్నాను, క్యాష్యూస్, ఆల్మండ్స్ కట్ చేసుకున్నాను. సో ఆ నట్స్ మీద కస్టర్డ్ వేసి దాన్ని చెరీస్తో ఇలా డెకరేట్ చేసుకున్నాను. చూడండి, బాగుంది కదా చూడటానికి. ఇలా వచ్చిన గెస్ట్కి నేను ఇలా అరేంజ్ చేసి ఇచ్చేస్తాను, వాళ్ళు ఎంజాయ్ చేసేస్తారు. చూడండి ఎంత బాగుందో, నాకైతే నోరు ఊరిపోతుంది కదా. ఈ ఫ్రూట్ కస్టర్డ్ ఇన్స్టంట్ ఎనర్జీని ఇస్తుంది, ప్రెగ్నెంట్ ఉమెన్కి చాలా మంచిది, మంచి న్యూట్రిషన్ కూడా. అలాగే డయేరియా మోషన్స్ అయిన తర్వాత ఎనర్జీ అంత పోయి వీక్ అయిపోతారు కదా, సో అలాంటి వాళ్ళకి ఇది మంచి మీరు కూడా అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్, బెల్ బటన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. బాయ్ బాయ్.